ఉమ్మడి మెదక్ జిల్లా 15 మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నికల ప్రక్రియ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. చైర్మన్ అభ్యర్థులు ఎవరు అనేది దాదాపు ఖరారైన 3 మున్సిపాలిటీల్లో గందరగోళం ఏర్పడింది. సంగారెడ్డి జిల్లాలోని నారాయణ ఖేడ్, బొల్లారం, సిద్దిపేట జిల్లాలోని చేర్యాలలో చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ప్రక్రియ ప్రారంభమైంది. మరికొద్ది సేపట్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రారంభం కానుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 15 మున్సిపాలిటీలు ఎన్నికలు జరిగాయి. దానికి సంబంధించినటువంటి రాజకీయ సమీకరణాలు కూడా మారుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 11 గంటల కల్లా ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ ఎట్లా సాగుతుంది అనేది సంగారెడ్డి ఆర్డీఓ గారు ఉన్నారు, చెప్పండి సార్. అంటే ఈ ఎన్నిక ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది, ఎట్లా ప్రారంభం, ఎన్ని గంటలకు ప్రారంభం? స్టేట్ ఎలక్షన్ కమిషన్ మరియు జిల్లా ఎన్నికల అధికారి గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మనకు 11 గంటలకు మనము వాళ్ళను హాజరు కావడం కోరినాము. మొట్టమొదటిగా వారందరితో కూడా ప్రమాణ స్వీకారం చేపిస్తాము. ఆ స్వీకారోత్సవం అయిపోయిన తర్వాత మరి 12:30కి స్పెషల్ మీటింగ్ కాల్ఫర్ చేశాము. ఆ స్పెషల్ మీటింగ్లో వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ బీఫామ్స్ ఇచ్చినట్లయితే, అనుకున్న టైం లోపల ఇచ్చినట్లయితే, దాని ప్రకారం వాళ్ళ బీఫామ్లో ఉన్న వాళ్ళ కాంటెస్టింగ్ క్యాండిడేట్కు చేతులు ఎత్తడం వల్ల ఎవరికైతే ఎక్కువ మెజార్టీ వస్తుందో ఆ మెజార్టీ ఇచ్చిన వాళ్ళని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఆ ప్రక్రియ కొద్దిసేపట్లో మనకు ప్రారంభమవుతుంది. మరి యాజ్ పై షెడ్యూల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇది అంటే ఈ అధికారికంగా పూర్తి ఏర్పాట్లు జరిగాయి. మరోవైపు రాజకీయంగా మాత్రం ఇంకా ఎక్కడ ఏ మున్సిపల్ చైర్మన్ల అభ్యర్థులపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధానంగా 15 మున్సిపాలిటీల్లో తీసుకుంటే 15 మున్సిపాలిటీల్లో కూడా ఇంకా చాలా వరకు కూడా ఎక్కడ కూడా చైర్మన్ అభ్యర్థుల్ని ప్రకటించలేనటువంటి పరిస్థితి ఉంది. చైర్మన్ ఎవరు కాబోతున్నారని ఇంకా సస్పెన్స్ నెలకొంది. ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు సంగారెడ్డి జిల్లాలో 7 మున్సిపాలిటీలు ఎన్నికలు జరిగాయి. ఈ 7 మున్సిపాలిటీల్లో 3 ప్రధాన నారాయణ ఖేడ్ కావచ్చు, బొల్లారంలో కొంత సందిగ్ధత అయితే నెలకొంది. నారాయణ ఖేడ్లో 8 కాంగ్రెస్ అభ్యర్థులు వార్డు సభ్యులు కౌన్సిలర్గా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. మరో 7 టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎక్స్అఫిషియో ఓట్లు కావచ్చు, ఎమ్మెల్యే ఓట్లు కావచ్చు, ఎమ్మెల్సీ ఓట్లు కీలకంగా మారున్నాయి. ఆ ఎమ్మెల్యే ఓట్ల ద్వారా చైర్మన్ అభ్యర్థి నారాయణ ఖేడ్లో టీఆర్ఎస్గానే ఉంటుందంటూ కూడా ఎమ్మెల్యే ఇప్పటికే అబ్బుపాలరెడ్డి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బొల్లారంలో కూడా 2 వర్గాలుగా చీలిపోవడం, అంటే ఇటు టీఆర్ఎస్లోనే 2 వర్గాలు ఉన్నాయి. అక్కడ బీజేపీ అభ్యర్థులు 3 వార్డ్ కౌన్సిలర్గా గెలిచినటువంటి పరిస్థితి. వారిలో ఆ 3 అభ్యర్థులు ఎవరికి మద్దతు ఇస్తే వారే అక్కడ చైర్మన్ అయ్యే పరిస్థితి. అయితే ఈ 2 వర్గాల్లో ఒక వర్గం ఇప్పటికే సపరేట్ కాక, అంటే టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థికి చంద్రారెడ్డి మున్సిపల్ చైర్మన్గా అవుతున్నట్టు కూడా వారు ప్రకటించారు. కానీ బాలరెడ్డి వర్గం మరో క్యాంపును ఏర్పాటు చేసుకుంది. ఆ క్యాంపులోనే ప్రస్తుతం బీజేపీ సభ్యులతో పాటు వారు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 12 సభ్యులు బాలరెడ్డి వర్గానికి ఉండడంతో బీజేపీ అంటే టీఆర్ఎస్ రెబల్ వర్గానికి అక్కడ చైర్మన్ పద దక్కే అవకాశం ఉందంటూ కూడా మరో ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఆ ఎమ్మెల్యే ఓటు ఉన్నప్పటికీ అక్కడ 12 సభ్యులు ఇటు రెబల్ వర్గానికి ఉండడంతో అక్కడ కొంత సందిగ్ధత నెలకొంది. మొత్తానికి టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి అక్కడ చైర్మన్ అవుతారంటూ కూడా ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు మద్దతు ఇస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థులు తమకు వైస్ చైర్మన్ ఇవ్వాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సిద్దిపేట జిల్లాలో కూడా చేర్యాలలో కూడా కొంత సందిగ్ధత నెలకొంది. అక్కడ 12 వార్డులకు గాను 5 టీఆర్ఎస్, 5 కాంగ్రెస్ కౌన్సిలర్లు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా 2 ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారో వారు కీలకంగా మారినటువంటి పరిస్థితి. వారిని ఎలక్షన్ల ఫలితాలు వెలువడిన వెంటనే ఇటు కాంగ్రెస్ నేతలు క్యాంపుకు తరలించినట్టుగా చెప్తున్నారు. కానీ వారిలో ఒకరు టీఆర్ఎస్ రెబల్గా ఉండడము, ఏదైతే మైనార్టీకి చెందినటువంటి ఒక టీఆర్ఎస్ రెబల్ క్యాండిడేట్ మళ్ళీ ఇటు టీఆర్ఎస్ క్యాంపులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈయన మొత్తం 15 మున్సిపాలిటీలో టీఆర్ఎస్ అజెండా ఎగురుతుందంటూ కూడా ఇప్పటికే హరీష్రావు ప్రకటించడము, ఆ విధంగా కూడా అన్నీ ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో మరికొద్ది సేపట్లో పూర్తి చైర్మన్ ప్రక్రియ తేలనుంది. ఏ పార్టీకి అంటే ఎక్కడైనా అన్ని ఎక్కడ ఏ అభ్యర్థి ఉన్నాడో, ఏ చైర్మన్గా ఎవరెవరు ఉండనున్నారో పూర్తిగా తేలిపోనుంది. కెమెరామెన్ హరితో శ్రీధర్, V6 న్యూస్, సంగారెడ్డి నుండి.